Hi friends, welcome back to our channel. Iroju vlog vachesi nenu ma marriage ki em sarees teeskunnamo asala ma marriage eppudu jarigindi enti asala nenu elanti sarees teeskunnanu aa pelli time lo enti anedi nenu meeku ee video lo share chestunnanu. Alage kottaga chuse vallu channel ni like cheyandi, subscribe kuda straight ga cheppestanandi. Sutti elanti sutti sollu em cheppakunda straight ga cheppestanu nenu. మా మ్యారేజ్ అయితే 2014లో అయిందండి, ఇప్పటికి 8 ఇయర్స్ అవుతుందన్నమాట. అప్పట్లో అలాంటి శారీస్ ఉన్నాయి, ఆ శారీస్ కలెక్షన్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడంతా కూడా మారిపోయినాయి కదండి, అప్పుడు మోడల్స్ అయితే అవి, అప్పుడు మేమైతే ఆ మోడల్స్ని బట్టి అలా తీసుకున్నాం అన్నమాట. నేను అవి మీకు షేర్ చేస్తాను, చూడండి తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఎంగేజ్మెంట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ ఎంగేజ్మెంట్ శారీస్ చూపించిన తర్వాత మ్యారేజ్ శారీస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఎంగేజ్మెంట్ శారీస్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇదైతే కట్టారండి. నాకు కూర్చోబెట్టి గౌరి పూజ చేపిస్తారు కదా, ఆ టైంలో నాకైతే ఈ శారీ అయితే కట్టారు. నేను పిక్స్ కూడా పెడతాను పక్కన, అవి కూడా చూడండి అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను. అలాగే ప్రతి ఒక్క వీడియోని మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తాను. అప్పట్లో అయితే శారీ అయితే ఇలా ఉండేదండి. ఇది పళ్ళు అన్నమాట. ఈ శారీ అయితే నాకు కట్టారు ఫస్ట్ గౌరీదేవి పూజ కోసం ఎంగేజ్మెంట్కి. ఈ బ్లౌజ్ అనమాట, అప్పుడు ఇట్లా వర్క్ అయితే ఇలా వచ్చేది, ప్యాచెస్ ఎక్కువ, ప్యాచ్ వర్క్స్ అవి చేయించేవాళ్ళు అనమాట. ఇది ఫస్ట్ శారీ అనమాట. నెక్స్ట్ ఇంకా ఏ శారీస్ నేను అవి కూడా చూపిస్తాను నేను. తర్వాత అయితే ఈ శారీ అయితే పెట్టారండి అత్తయ్య వాళ్ళు, రెండు శారీస్ అయితే తీసుకున్నారు. ఇదైతే అప్పట్లో మోడల్, ఇది ప్లీజ్ నవ్వుకోకండి, అప్పుడు మోడల్ని బట్టి వాళ్ళు ఇలా శారీస్ తీసుకున్నారు. ఇది సెకండ్ శారీ అన్నమాట. ఇది నా సెకండ్ శారీ. అలాగే ప్యాచ్ వర్క్ అని చెప్పాను కదండి, అప్పుడు మోడల్స్ ఇలా ప్యాచ్ వర్క్ అయితే చేయించుకున్నాను నేను ఆ టైంలో బ్లౌజ్ని అయితే. ఇంకా తోడుగా మూడో శారీ అయితే చూపిస్తాను నేను. మొత్తం మూడు శారీస్ అయితే కట్టానండి నాకు, మూడో శారీ కూడా చూపిస్తాను నేను. ఇది నా మూడో శారీ అన్నమాట. చూసారు కదండి, ఇది మూడో శారీ. ఇదైతే టూ కలర్స్ అయితే వచ్చిందండి, మెరూన్ ఎల్లో. అలాగే ఇది వచ్చేసి పళ్ళు అనమాట, ఇలా అయితే వచ్చింది. అలాగే బ్లౌజ్ నేను అప్పుడు ఎలా కుట్టించుకున్నానో అది కూడా చూపిస్తాను నేను. ఇది కొన్ని అప్పుడు బ్లౌజ్ని అయితే నేను ఈ మోడల్ అయితే కుట్టించుకున్నాను ప్యాచ్ వర్క్లోనే. పికాక్ డిజైన్ అయితే వేశారండి లేసు. అలాగే ఇక్కడ మామిడికాయ పిందల్లాగా అయితే వేశారు. ఇది నా ఎంగేజ్మెంట్ శారీస్ అన్నమాట, ఈ మూడు కూడా నా ఎంగేజ్మెంట్ శారీస్. బాగుంది కదండి ఈ కలర్. ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ శారీస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను మీకు నా మ్యారేజ్ శారీస్ ఎలా ఉన్నాయంటనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. నేను అన్ని శారీస్ చూపించాలంటే మెయిన్ ఇదైతే ఫస్ట్ ఇది ఒక పట్టు చీర అయితే తీసుకున్నారండి నాకు మ్యారేజ్కి. ఈ పట్టు చీర అన్నమాట, అప్పుడు అప్పట్లో ఈ పట్టు చీరలు ఇవన్నీ మోడల్స్ అన్నమాట. ఇదైతే తీసుకున్నారు అప్పుడు ఫస్ట్ చీర. నేను దీనికి అంతగా ఏమైతే వర్క్ చేయించుకోలేదండి, నేను నార్మల్గానే అయితే కుట్టించుకున్నాను నేను ఇట్లా. తర్వాత ఇంకో శారీ అన్నమాట, విడిదిల్లు అంటారు కదా, విడిదిల్లు కట్టినప్పుడు అది విడిదింటికి వెళ్ళినప్పుడు ఈ శారీ అయితే నన్ను ఈ శారీలో అయితే తీసుకెళ్లారండి విడిదింటికి. ఇది రివర్స్ ఉంది, ఓపెన్ చేస్తాను నేను. నేను ప్రతి ఒక్క శారీది అప్పుడు ఎలా ఉన్నాను ఏంటనేది నేను పిక్ అయితే మీకు షేర్ చేస్తానండి. ఇదిగోండి, ఇదైతే ఈ శారీ అయితే కట్టారు. ఇదైతే
మెరూన్ కలర్ అన్నమాట, మెరూన్ అండ్ గోల్డ్ కలరు. బాగుంది కదండి. నేను ఇప్పటికీ ఇంకా ఇది అప్పుడప్పుడైతే ఫెస్టివల్స్కి అయితే నేను తప్పకుండా ఇదే కట్టుకుంటానండి, ఎందుకంటే ఈ సారీ నాకు అంత బాగా ఇష్టం అన్నమాట. బ్లౌజ్ కూడా నార్మల్గా అయితే నేను కుట్టించేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. ఇది నా మ్యారేజ్ శారీ అన్నమాట. ఇది బాగుంది కదండి. మొత్తం కూడా చాలా హెవీ వర్క్ అన్నమాట నా శారీ, అందుకే ఎప్పుడో ఒకసారి తప్ప అసలు నార్మల్గా కట్టుకోలేను, ఎందుకంటే చాలా వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది. అందుకని నేనైతే ఎక్కువ కట్టుకోను, ఎప్పుడో ఒకసారి కట్టుకోవాలనిపిస్తే అప్పుడు కట్టుకుంటాను. వెయిట్ వల్ల నేను మోయలేక తక్కువ కట్టుకుంటానండి. కానీ శారీ అయితే సూపర్గా అయితే ఉందండి. ఇదిగోండి ఇలా అయితే వర్క్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఏం కలరు, ఎల్లో గోల్డ్ కలర్ అయితే వచ్చింది, మెరూను, అలాగే ఎక్కువ మొత్తం కూడా మెరూన్ అండ్ గోల్డ్ కలర్ అన్నమాట. ఇదంతా వర్క్, ఆ బ్లౌజ్ కూడా వర్క్ అయితే వాళ్ళు ఇచ్చేసారండి చేసి. రాంది బాగుంది కదండి. ఇది నా మ్యారేజ్ శారీ. నెక్స్ట్ అయిపోయిందండి, నెక్స్ట్ ఎండింగ్ అన్నమాట. ఫైనల్గా తలంబ్రాల శారీ అంటారు కదా, మాకైతే తలంబ్రాల శారీ వైటే కడతారండి. ఇది నా తలంబ్రాల శారీ అన్నమాట. వైట్ వైటే ఎక్కువ కడతారు. మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. అప్పుడు మోడల్స్ని బట్టి మేము ఇలా సెలెక్షన్ చేసుకొని తీసుకున్నాం అన్నమాట. ఎలా ఉన్నాయండి, అప్పట్లో 8 ఇయర్స్ బ్యాక్ అన్నమాట, 8 ఇయర్స్ బ్యాక్కి ఇలా ఉన్నాయి డిజైన్స్ మేము తీసుకున్నప్పుడు. ఇప్పటికీ అప్పటికీ చాలా చేంజ్ అయిపోయినాయి. ఒకవేళ మీకు వీటిలో ఏ శారీ అన్నా ఇప్పటికీ నచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇది తలంబ్రాల శారీ. ఇది పెళ్లి శారీ. ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు శారీ. ఇది ఎంగేజ్మెంట్ శారీ. ఇది కూడా ఎంగేజ్మెంట్ శారీ. ఇది కూడా ఎంగేజ్మెంట్ శారీనే. ఇది పెళ్ళి శారీ. ఇవ్వండి ఆ పెళ్ళి శారీస్ కలెక్షన్. చూసారు కదండి నా పెళ్ళప్పుడు తీసుకున్న మేము ఎలా తీసుకున్నామో ఆ శారీస్ అన్నీ కూడా మీరు చూసారు కదా. పెళ్లి శారీస్ 2 అయితే నేను మీకు చూపించేశాను. తర్వాత నేను ఇంకా ప్రతి ఒక్కటి కూడా మ్యారేజ్ ఆల్బమ్ చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని వీడియోస్ నేను మీకు షేర్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ప్రకృతి. బాయ్.